టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. సున్నా వడ్డీకి పొదుపు మహిళలకు, స్వయం సహాయక గ్రూపులకు రుణాలు ఇవ్వడం ఆడపడుచులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న మరో వరమని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. పొదుపు గ్రూపులకు, స్వయం సహాయక సంఘాలకు అందించే వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయన పంపిణీ గావించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఐకేపీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో వడ్డీ లేని రుణాల చెక్కులను పొదుపు గ్రూపులకు, స్వయం సహాయక గ్రూపులకు శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పంపిణీ గావించారు. అలాగే కరోనా నియంత్రణ మాస్కులను పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిని అమలు పరుస్తున్నారన్నారు. పొదుపు గ్రూపులకు, మహిళలకు ఆదుకునేందుకు, వారి కుటుంబాలకు ఆసరా ఉండేందుకు సున్నా వడ్డీకే రుణాలను అందించే కార్యక్రమాన్ని, ఆ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, కరోనా లాక్డౌన్తో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం కోల్పోయినప్పటికీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు, అక్కా చెల్లెళ్లకు ఇచ్చిన ప్రాధాన్యత మరెవరూ ఇవ్వలేదన్నారు. కరోనా కష్టకాలంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ రుణాలతో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో సహాయపడతాయని, కొంతమేర ఊరట కలుగుతుందన్నారు. ప్రస్తుతం దేశం కష్టకాలాన్ని ఎదుర్కొంటుందన్నారు. కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ముఖ్యంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వీయ గృహ నిర్బంధాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. అటువంటి సమయంలోనే కరోనా వైరస్ను తరిమి కొట్టగలుగుతామని, దీనికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక గ్రూపు సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.